చూడండి, మనం లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్ నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చేంజ్ చేసినాం. చేంజ్ చేసిన తర్వాత ఎంబటే మనం ఐడి అనేది సబ్మిట్ చేస్తే మనకేమొస్తుంది అంటే చాలా తక్కువ మందికి వి కెనాట్ గివ్ యూ యాక్సెస్ అని అంటుంది. ఇలాంటప్పుడు అకౌంట్ అనేది ఓపెన్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, 1 వీక్ అస్సలు అకౌంట్ నేమ్ అనొద్దు. అంటే మనం ఆల్రెడీ నేము డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసినాం కాబట్టి కొంతమంది ఇది డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కావడానికి టైం కూడా పడుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, కంపల్సరీగా అకౌంట్ అనేది ఏమనకుండానే ఉండాలి. ఏమనకుండా ఉండి దాని తర్వాత మీరు అకౌంట్ అనేది లాగిన్ కావాలి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, సో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ నేము చేంజ్ చేసిన తర్వాత వీళ్ళది కాలేదన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి అప్డేట్ అనేది చేసినాం అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసిన తర్వాత చూడండి, పర్లేదు వాళ్ళు ట్రై చేసిల్లు. నేను చెప్పిన 1 వీక్ వెయిట్ చేయడం కంటే జస్ట్ 1 డేలో లాగిన్ అయ్యి వస్తుందా రాదా అనేది వాళ్ళు చెక్ చేసిల్లు. చెక్ చేసిన తర్వాత వాళ్ళకు యాక్సెస్ లింక్ అనేది వచ్చింది. లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ అకౌంట్ అనేది రికవర్ చేసుకున్నారు. అంటే మనకు లింక్ వచ్చింది అని అంటే సక్సెస్ఫులే. అట్లా అనేసి ఇప్పుడు వీళ్ళు 1 డేలోనే ఓపెన్ చేసారు కదా, వీ కెనాట్ గివ్ యూ అన్నప్పుడు అనేసి మీరు కూడా అదే ట్రై చేయొద్దు. దానికి ముందు మనం చేసే ప్రాసెస్లను బట్టి మనం 1 డే వెయిట్ చేయాలా, 1 వీక్ వెయిట్ చేయాలా అనేది మనం చూసుకోవాలి. సో ఇది వీళ్ళు స్టార్టింగే కాబట్టి వీళ్ళు 1 డే వెయిట్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా లాగిన్ అయ్యి ఐడి సబ్మిట్ చేసి లింక్ వచ్చింది. అలా అనేసి మీరు డైలీ లాగిన్ అయ్యాలనుకోండి, అకౌంట్ డిసేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు కరెక్ట్ అయిన ఆప్షన్ రాలేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా వెయిటింగ్ మీకు కరెక్ట్ అయిన ఆప్షన్ రాలేదు అన్నప్పుడు కంపల్సరీ వెయిట్ చేయాలి. సో ఈ విధంగా మనకు యాక్సెస్ లింక్తోని కూడా అకౌంట్స్ అనేవి ఈజీగా రికవరీ అవుతున్నాయి.